ब्रह्ममोकटे परब्रह्ममोकटे ब्रह्ममु अंटे सकल चराचर सृष्टि परब्रह्मम अंटे ई सकल चराचर सृष्टि ओक मूलम कनुक ఒక విత్తులోంచి ఒక మహావృక్షం వచ్చినప్పుడు అది శాఖోపశాఖ శాఖలుగా పుంఖాన్ పుంఖాలుగా విస్తరించి మరి అనేక అనేక కొమ్మలతో రెమ్మలతో ఆకులతో ఒక విరాట్ స్వరూపం కలిగి ఉంది. కానీ ఆ మొత్తము వృక్షము ఆ విరాట్ స్వరూపము ఒకనొక విత్తంలోంచే బయటకు వచ్చింది. అలాగే ఈ పుంఖాన్ పుంఖాలుగా ఉన్న సృష్టి మొత్తం సకల గెలాక్సీస్ సకల డైమెన్షన్స్ సకల తలాలు అన్నీ కూడాను ఒకటే ఆదిశక్తిలోంచి వచ్చాయి. అదే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మము ఒకటే. ఆ పరబ్రహ్మం పేరే అల్లా. ఆదిశక్తి పరాశక్తి బ్రహ్మము పరబ్రహ్మము. అది అర్థమైనప్పుడు మనకి ఆధ్యాత్మికత అర్థమైనట్టు లెక్క. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. భగవత్ స్వరూపులు లెక్కలేనంతమంది, భగవత్ తత్వం ఒకటే. సంగీతజ్ఞులు లెక్కలేనంతమంది, సంగీతం ఒకటే. నాదోపాసకులు లెక్కలేనంతమంది, నాదం ఒకటే. జ్ఞానులు లెక్కలేనంతమంది, జ్ఞానం ఒకటే. స్పేస్లో లెక్కలేనన్ని నక్షత్రాలు స్పేస్ మటుకు ఒకటే, ఆకాశం ఒకటే. ఫస్ట్ ఇది మనం అనుభవజ్ఞుల దగ్గర వింటాం మాటలు, తర్వాత మనం అనుభవం సంపాదించుకుంటాం ధ్యానంలో. బాబు అంతా ఒకటే నాయన అన్నదే. మరి ప్రతి ఒక్క జ్ఞాని దగ్గర, ప్రతి ఒక్క యోగి దగ్గర, ప్రతి ఒక్క ఋషి దగ్గర నుంచి వచ్చే మాట. అంతా ఒకటే, ఒకటే అంతా నిండి ఉంది, నిబిడీకృతమై ఉంది, ఒకటే విరాజిల్లు ఉంది. నువ్వు అదే అయి ఉన్నావు. తత్వమసి. నువ్వు అంటే త్వం, తత్ అంటే అది. ఏది? ఆ బ్రహ్మము, ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మం నువ్వే అయి ఉన్నావు. తత్ త్వం అసి. త్వం అంటే నువ్వు, తత్ అంటే అది. ఏది? అది ఉన్నదల్లా అదే. దీనినే మోసెస్ అయాం, దట్ అయాం అన్నాడు. మోసెస్ కొండ మీద ఎక్కినప్పుడు ఒక బ్రహ్మాండమైన అగ్నిగోళం కనబడింది. ఆ అగ్నిగోళం వైపు అలా వెళ్తున్నాడు కొండ మీదకి. ఆ అగ్నిగోళంలోంచి మాటలు వినబడ్డాయి. అసలు నువ్వెవరు అయ్యా, నువ్వేమిటయ్యా అని అడిగాడు మోసెస్ ఆ అగ్నిగోళాన్ని ఆ కొండ మీద. అందులోంచి వాణి వచ్చింది, వాయిస్ వచ్చింది. ఐ యామ్, దట్ ఐయామ్. నేను, ఈ నేను, ఆ నేను. ఐయామ్, దట్ ఐయామ్. అహం బ్రహ్మాస్మి. ఐయామ్, దట్ ఐయామ్. మోసెస్కి వచ్చిన ఆ యొక్క అనుభవం కొండ మీద అత్యద్భుతమైన పలుకు. ఐయామ్, దట్ ఐయామ్ అంటూ మళ్ళీ వాళ్ళే, నువ్వు కూడా అదే. అహం బ్రహ్మాస్మి తత్వమసి శ్వేతకేతో. ఒకవేళ శరీరం రూపం ఉందనుకోండి, ఈ రూపం నేను అనుకుంటున్నాం, రూపం కాదు ఆత్మ, ఆత్మ. అహం ఆత్మ బ్రహ్మ. దీనికి జ్ఞానము కావాలి. జ్ఞానం అంటే ఏంటి? అనుభవైకమైనదే జ్ఞానము. అనుభవమే జ్ఞానము. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో 9 నవరత్నాలు ఉన్నాయి. మొట్టమొదటిది అహం బ్రహ్మాస్మి, అంటే ఆత్మీయ పరబ్రహ్మము. 2 జీవుడే దేవుడు. 3 దేహమే దేవాలయము. 4 శ్వాసే గురువు. 5 సమయమే సాధన. నువ్వు ఎంత సాధన చేస్తావయ్యా అంటే రోజుకు 3 గంటలు. అంటే ఆ 3 గంటలు బట్టి నీ సాధన ఎంతో నాకు తెలుస్తుంది. లేదండి, నేను రోజుకి 5 నిమిషాలు చేస్తాను. అంటే నువ్వు సాధనకి ఎంత సమయం కట్టేస్తావో దాని పేరే సాధన అవుతుంది.
పద్నాలుగు రోజులు మేము ధ్యాన మహాశిఖరానికి వెళ్ళండి. పద్నాలుగు రోజులు వెళ్ళారా? వయబో అంటే ఆ పద్నాలుగు రోజులు అనేది మీ యొక్క దీక్షకు, మీ యొక్క సాధనకు అది దీపం పడుతుంది. లేదండి, ఒకరోజు వెళ్ళి వచ్చేసాను, నాకు చాలా పనులు ఉన్నాయి కదా అంటే, కరెక్ట్, నువ్వు ఒకరోజు వచ్చావు వెళ్ళావు, నీ సాధన ఒకరోజు పడుతుంది, నీ ఇతరమైన ప్రాపంచిక పనులు మిగతా 13 రోజులు ఉన్నాయన్నమాట. కనుక ఆ సమయమే సాధన పడుతుంది, నువ్వు ఎంత సమయం కేటాయిస్తావు. ఇక్కడ మన మందిరము ఉన్నాము, అక్కడ అఖండ ధ్యానంలో ఒక్కొక్కళ్ళు 2 రోజులు 3 రోజులు 10 రోజులు కూర్చుని ఉన్నారు. అక్కడ ఎవరు ఎంత సమయాన్ని కేటాయిస్తారో అంత సాధన అవుతుంది. 1963-64లో సికింద్రాబాద్లో త్యాగరాజ ఉత్సవాలు జరిగేవి, ఆరాధనలు. మేమంతా అందులో పనిచేసేవాళ్ళం, బాయ్స్. ఇక్కడంతా వాలంటీర్స్ ఎలా పనిచేస్తున్నారో వాలంటీర్స్ గట్టిగా చెప్పలు కొడదాం మనం అందరం కలిసి. వందల కొద్ది వాలంటీర్స్, పిరమిడ్ మాస్టర్స్ అందరూ వాలంటీర్గా ఈ 13 రోజులు 12 రోజులు ఎంత చక్కగా చేస్తున్నారో. ఆ రోజులు నేను కూడా వాలంటీర్గా ఉండేవాడిని సంగీతానికి. అప్పుడు మాకు ఇంకా ధ్యానం లేదు కదా. జనవరిలో సంగీత ఉత్సవాలు వచ్చేవి, త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వచ్చేవి. మా గురుగారు అక్కడ ఆరాధన ఉత్సవం కమిటీకి సెక్రటరీ. మేమంతా కూడాను ఫస్ట్ జోలె పట్టుకుని ఊరు వీధి వీధి తిరిగి డబ్బులు కలెక్ట్ చేసేవాళ్ళం. అప్పుడు నేను స్కూల్ ఫైనల్ చదువుతున్నాను, అయితే డిగ్రీ చదువుతున్నాను. తర్వాత అన్ని కూరగాయలన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళము, కట్ చేసేవాళ్ళము, అంత ప్రాంగణం అంతా ఊడ్చేవాళ్ళము. ఇవన్నీ నేను చేశాను డిగ్రీ కాలేజ్లో. పెద్ద పెద్ద మాస్టర్స్ అంతా వచ్చేవాళ్ళు, వాళ్ళని తీసుకుని మళ్ళీ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పేవాళ్ళు. ఎంఎస్ గోపాలకృష్ణన్ వచ్చాడు, అంతే తెలుసు ఎంఎస్ గోపాలకృష్ణన్. నాకు డ్యూటీ ఇచ్చారు, నువ్వు ఆయన లగేజ్ తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళి ఆయన్ని పంపించరా అని చెప్పి నాకు డ్యూటీ ఇచ్చారు ఎంఎస్ గోపాలకృష్ణన్, గ్రేటెస్ట్ మాస్టర్ ఇన్ వయలిన్. సరే, నేను ఒక ఆటో వేసుకుని సామాన్యత తీసుకుని వెళ్ళి స్టేషన్లో కూర్చున్నాం సికింద్రాబాద్ స్టేషన్లో. 1965 or 66 అయి ఉంటుంది. ఆయన అడిగాను ఎంఎస్ గోపాలకృష్ణన్, స్వామీజీ మీరు అంత చక్కగా వయలిన్ ఎలా వాయిస్తారు అని నేను అడిగాను. ఏం లేదో, 6 గంటలు నేను సాధన చేస్తాను అంతే అన్నాడు. మీ వేళ్లలో ఏమైనా మహత్యం ఉందా అని అడిగాను. అలా వాయిస్తారు మీరు వయలిన్? 1965లో అడిగాను రైల్వే స్టేషన్లో, సెకండ్ రైల్వే స్టేషన్లో ఎంఎస్ గోపాలకృష్ణన్. ఏమీ లేదో, 6 గంటలు సాధన చేస్తాను అన్నాడు. అది సాధన అంటే. కనుక సమయమే సాధన, ఎంత సమయం మనం కేటాయిస్తామో అంత సాధన అవుతుంది. డూ మోర్ అండ్ మోర్ మెడిటేషన్ టు బికమ్ మోర్ అండ్ మోర్ పర్ఫెక్ట్. ఇంక్రీస్ యువర్ కెపాసిటీ ఇన్ మెడిటేషన్. కనుకనే ఏమిటయ్యా సాధన అని క్వశ్చన్ అడిగేస్తే, సమయమే సాధన, ఎంత సమయం కేటాయిస్తావు. నేను కర్నూలులో డాక్టర్ శ్రీపాద పినాక పాణిగారి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వెళ్ళేవాడిని. ఆయన చక్కగా అన్ని పాఠాలు చెప్పారు. ఓకే, ఈ ఇందాకే తందన్న పాఠం అది ఆయనే నాకు నేర్పించారు, డాక్టర్ శ్రీపాద పాణిగారు. ఆయన గట్టిగా చెప్పలు కొడదాము. మా ఫ్లూట్ గురువు గారు అయిన టిఎస్ చంద్రశేఖర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడదాము. ఆయన లేకపోతే నాకు ఈ ఫ్లూట్ వచ్చేది కాదు. టిఎస్ చంద్రశేఖరన్ గారు రైల్వే ఎంప్లాయీ, ఆయన టిఆర్ మహాలింగం గారి శిష్యుడు. మరి మహాలింగం గారు వచ్చినప్పుడు హైదరాబాద్కి నేను 3 రోజులు 4 రోజులు డుమ్మా కొట్టేసి స్కూల్కి కాలేజ్కి ఆయనకి బాయ్గా ఉండేవాడిని. ఆయనకి కాఫీలు టీవీలు ఇంకా రకరకాల అన్నీ ఇచ్చేసి వాళ్ళు వచ్చేవాళ్ళు అన్నమాట. ఆయన రూమ్లో కూర్చునేవాడు ఇలా 3 రోజులు. ఆయన ఆ ఫ్లూట్లు చూసుకుంటూ కుక్కు అంటుంటుంటాడు, మహానందం టిఆర్ మహాలింగం. కనుక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎంత సాధన చేస్తామో, ఎంత సమయాన్ని కేటాయిస్తామో అంత సాధన అవుతుంది. మొట్టమొదటి నవరత్నము ఆత్మే పరబ్రహ్మము. ఈ ఆత్మ ఉందే, ఇదే పరబ్రహ్మము. బ్రహ్మం బనంగ వేరే
పరదేశమునలేదు బ్రహ్మంబనంగ తాని బట్ట బయలు తనురాగిన తానపు బ్రహ్మంబు పరదేశమున లేదు బ్రహ్మంబనంగ తాని బట్ట బయలు తనురాగిన తాని బ్రహ్మంబు 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 విశ్వదామ వినురవేమ బ్రహ్మంబనంగ బ్రహ్మంబనంగ వేరే పరదేశం లేదు బ్రహ్మంబనంగ తానే తను తాను జరిగిన తానే పో బ్రహ్మంబు ఆధ్యాత్మిక జ్ఞాన విజ్ఞాన పరిభాషలో దేవుడు అనే పదము బదులు బ్రహ్మము అనే పదము వస్తుంది. దేవుడు అంటే ఆ పదం ఎలా వచ్చిందంటే దివ్యము 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 అనే తెలుగు పదానికి నోరు తిరగక దివ్యుడు 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 అన్నదానికి నోరు తిరగక దేవుడు 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 వచ్చింది. దివ్యుడు దివికి సంబంధించిన వాడు, భవ్యము భూమికి సంబంధించింది, దివ్యము దివికి సంబంధించింది. దివ్యుడు ఆ నోరు తిరక్క ప్రకృతి వికృతి అయి దేవుడు అయింది. దివ్య లోకాల్లో ఉండే వాళ్ళందరూ దివ్యుళ్ళు, ఆ దివ్యులంతా కూడాను దేవుళ్ళుగా మారింది. కనుక దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన, ఇది ఆది శంకరాచార్య వారి యొక్క మనకి ప్రసాదం. దేహో దేవాలయో ప్రోక్త, ఈ దేహాన్ని దేవాలయం అని చెప్తారు నాయన. జీవో దేవో సనాతన, ఈ జీవుడే ఆ దేవుడు, సనాతనమైన దేవుడు. ఇది స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మశాస్త్రము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆత్మశాస్త్రానికి, ఆత్మ జ్ఞాన విజ్ఞాన శాస్త్రానికి అంకితము. ఇదే మన యొక్క జీవితము. కనుక నవరత్నాలలో, పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో మొట్టమొదటిది ఆత్మే పరబ్రహ్మము, రెండు జీవుడే దేవుడు, మూడు దేహమే దేవాలయము. వీఆర్ అవర్ సెల్స్ గాడ్స్ అండ్ వీఆర్ లివింగ్ ఇన్ దిస్ టెంపుల్స్. ఇంకే టెంపుల్కి వెళ్తాము, ఇంకే దేవుణ్ణి కొలుస్తాము. దేవుడెక్కడని తిరుగులాడేవాడు, ఆ దేవుడాడేవాడే దేవుడు. తిరుపతి కొండ మీదకి ఎక్కేవాడే వెంకటేశ్వర స్వామి. లోపలకు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, కానీ ఎక్కేవాడు కూడా వెంకటేశ్వర స్వామి. మనం అందరం వెంకటేశ్వర స్వామిమే, మన అందరము జీసస్ ప్రభులమే, మనమందరము బ్రహ్మమే, మనమందరము బుద్ధులమే, మనమందరము వర్ధమాన మహావీరులమే. ఒక పెద్ద చెట్టు ఉంది, కొన్ని లక్షల ఆకులు ఉన్నాయి. ఒక ఆకు ఇంకో ఆకుతో ఉంటుంది, నువ్వు వేరే నేను వేరే అంటుంది ఈ ఆకు ఆ ఆకుతో. ఆ ఆకు నిజమే, నువ్వు వేరే నేను వేరే అంటుంది, కానీ ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు పక్క పక్కన అవుతుంది, అంతా ఒకటే నువ్వు అయిపిచ్చోడా అంటుంది. ఆకు ఆకు వేరుగా కనబడుతుంది, కానీ అంతా ఒకటే. నువ్వు నేను వేరుగా కనబడుతున్నాం, దేహం దేహములు వేరే, ఆత్మ ఒక్కటే. మనసులు వేరే, ఆత్మ ఒక్కటే. మరి బుద్ధులు వేరే, ఆత్మ ఒక్కటే. ఇది ఆత్మ
నేనే బ్రహ్మం తెలుసుకున్నప్పుడు అప్పుడు నీకు విజయం మీరు. ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. ఆత్మే పరబ్రహ్మము, ఆకే చెట్టు. వెరీ సింపుల్. నిన్ను నువ్వు ఆకులా చూసుకుంటే నువ్వు జీవుడివి, నిన్ను నువ్వు వృక్షంలా చూసుకుంటే నువ్వు బ్రహ్మము. వెరీ సింపుల్, ఇజంట్ ఇట్? అవునా కదా? చెట్టు, చెట్టు మీద ఆకులు, ప్రతి ఆకు ఒక జీవుడు, చెట్టు బ్రహ్మము. ఆత్మే పరబ్రహ్మము మొట్టమొదటి నవరత్నము, రెండవది జీవుడే దేవుడు, మూడవది దేహమే దేవాలయం.